అందరికి నమస్కారం. నేను కమ్మ సంగమం సంపత్ గారు మాట్లాడాను. అందరు బాగుంటారా? ఈ వారం మనం సెన్సిటివ్ అయిన మ్యాటర్ని బట్టి మాట్లాడబోయాము, అదావిధ పెళ్ళి. ఇప్పుడు పెళ్ళి విషయాల్లో మన అమెరికాల్లో ఏమో ఎట్టు నిలమ ఉంటాయనంటే, 110 పిన్నాళ్ళల్లో 6 పిన్నాళ్ళకు పెళ్ళి లేదు. ఇంకా ముయర్చి చేసుకుని ఉంటాము. ఒక 4 పిన్నాళ్ళకు పెళ్ళి పోయేదే కడందిపోయే వాళ్ళకి ఇంకా పెళ్ళే లేదు. అంటే అదావిధ 42-43 కడందిన వాళ్ళు 4% పైకి ఉండారు. ఇది ఒక అపాయమైన ఒక కట్టం. ఇది మెట్టు ఉండకూడదు. సరాసరి అందరికీనే పెళ్ళి అయిపోవాలా? ఒక సమూహాల్లో పెళ్ళి అందరికీనే కావాలా? పెళ్ళి లేకుండా ఎవరు ఉండకూడదు. ఈ నెల మనం మార్చేదానికి ఏం కారణం, ఈ నెల మెట్టు వచ్చిందానికి ఏం కారణం అంటే, పల కారణాలు ఉండాలి. దాంట్లో ఒక కారణాన్ని ఇప్పుడు మనం విలక్కంగా చూడవచ్చు. అదావిధ జాతకం చూసాము, విచారించాము, తకబలు వచ్చి జాతకం ఇచ్చాం. పేరు రెండు తరపులను, పెళ్లి కూతురు జాతకం, పెళ్లి కొడుకుని టంపి ఇంటికి పంపించేపాము, పెళ్లి కొడుకు జాతి కానీ పెళ్లి కూతురు టెప్పికి మనం ఇచ్చేపాము. అటు ఇచ్చేటప్పుడు రెండింటిని కొనుక్కి పెళ్లి కూతురు టాళ్ళు పోయి ఓ జోసి గంట దగ్గర పొరుత మెరుగుదా పారుంగ అంటున్నారు. వీళ్ళు వాళ్ళది ఇంకో మనిషి దగ్గర పోయి పొరుత మెరుగుదా పారుంగ అన్నారు. పెళ్లి కొడుకు ఇంటాళ్ళు ఇచ్చిన జాతకాలను చూసిన జోసి గంటు కరెక్టాக ఇருక్కుదుగా నల్ల పొరుత మెరుగుదు పన్నేరులాం చెప్పాడు. వీళ్ళు పోయి చూసిన తావు ఒరు పొరుతమ ఇల్ల పన్నకూడదు పన్న వేండాం చెప్పారు. ఈ మురన్బాడు ఏడుండి వచ్చా? ఇట్టు ఉండేదానికి ఏం కారణం ఏంటంటే, జాతకం అని మనం తప్పుగా చెప్పామంటే జాతకం చూసేది లేదు, జ్యోతిడ కలయిని మనం తప్పుగా చెప్పామంటే సత్యంగా మనం జ్యోతిడ కలయిని తప్పుగా చెప్పలే. ఏంటంటే జ్యోతిడ కలయినుడే గురువు ఎవరంటే, మహాభారతంలో ఉన్న పాండవర్ల ఒక ఆతండు సహాదేవన్. సహాదేవన్ అరుళిచ్చేద జ్యోతిడం జాతకం అంటే అనేటప్పుడు సహాదేవుడు చెప్పే దాంట్లో మనం చెప్పిన దాంట్లో మనం విమర్శనం చేసేదానికో అది అట్ట ఇట్ట అని చెప్పేదానికో మనకు తగుది చాలదు, వయసు చాలదు. జ్యోతిడాన్ని మనం తప్పు చెప్పలే. జ్యోతిడం చూసే వాళ్ళు ఏ ఎలవుకు ఆ జ్యోతిడ కలయిని ముళుసుగా పురించి పెట్టి చూసి మనకు పలాని చెప్పినారు అటంటే అనే దాంట్లో ఒక పెద్ద సందేహం ఉంటుంది. వీళ్ళ సందేహాన్ని మనం ఏదో ఒక నమ్మికలే, అతన్ని బాగా చూసు, ఆడబోయి చూస్తే బాగుండు, ఈడబోయి చూస్తే మనం బాగుండు అంటే మన అభిప్రాయానికి తగిన మారుగా సిల జోసింగాళ్ళను మనం మనసులో పెట్టుకుంటాము. వాళ్ళు చెప్పేదాన్ని మనం అటనే ఒప్పుకుంటాము. వాళ్ళు చెప్పేది మనకు నిజంగా తెలిసినారు శాస్త్రపడి నిజమా అటంటే అనే దాంట్లో ఒక సందేహ కేల్వి ఉండికినేదా ఉంటుంది. ఇప్పుడు ఈ సిక్కలు లేకుండా పోయేదానికి జ్యోతిడ కళ ఎట్టనో ఉండికినిపోయి మనకు దాన్ని బట్టి లక్ష్యం లేదు. అద్భుతమైన కలయిదా అది, జోసం తెలిసిన వాళ్ళు చెప్పే విధంగా చెప్పితే అది వాళ్ళకి ఎదురుగాలం ఎట్టంటే అనేది చెప్పేదాని అళవుకు అది ఒక స్థిరతన్మై ఉండదా, ఉన్మైతన్మై ఉండేదా. జోసి గంటే చెప్పేదానని మనం అటనే ఒప్పుకునేదానికి కొద్దిగా మనకు మనసు ఎడమయ్యలేదు పెట్టుకోండా. వాళ్ళ దగ్గర చూస్తే పొరుతు మెరుకుతున్నారు, వీటి దగ్గర చూస్తే పొరుతు మిల్లనారు. మీ జాతకం మాకు పొరుతం లేదు అంటే వాళ్ళకి ఇట్టికి ఇచ్చేపోయినప్పుడు మేము పోయి చూసిన తావు సరిగ్గా ఉండాయని చెప్పినారే, మీ జోసి గంటే వద్దు అని చెప్పినాడంటే అనే దాంట్లో ప్రచన చిన్న చిన్న సంఘటనలు అయ్యేదానికి ఓ వైపు ఉంటుంది. దీన్ని తవిర్తేదానికి మనం ఏం చేయొచ్చునంటే, పెళ్లి కూతురు ఇంటాళ్ళు పెళ్లి కొడుకు ఇంటాళ్ళు జాతకం చూసేసి మటరపడి మేరుపడి మాట్లాడుకోవచ్చు అనేటప్పుడు ఇద్దరు సేరి పొదువైన ఓ జోసి గంట దగ్గర పోయి మనం జ్యోతికం చూడవచ్చు. చూసి ఆ జోసి గంట అవ్వుంటే కానయ్యి, వద్దు అంటే ఉడిసేసి అడుత జోలిని మనం చూడవచ్చు. ఇది ఒక విధమైన ఒక ముట్టుకట్ట వేసుకునే ఉంటుంది. మనం సంవత్సరం లెక్కల జ్యోతిడం చూసుకునే ఉంటాము. చిన్న చిన్న విషయాలన్నీ నిండా నుణుకంగా నుణుకం చూసుకుని ఉంటాము. అంత తేవలేదు, అంత నుణుకంగా చూడాల్సిన అవసరమే లేదు. ఓ రోజు చెప్పేదాన్ని పెట్టుకుని మన ఎట్టు పొరుతం ఇరుకుది, ఏడు పొరుతం ఇరుకుది, అంత దోషం ఇరుకుది, ఇంత దోషం ఇరుకు అంటే ఓరో ఏమో చెప్పితే మనం ఉండాది ఉండాది నిజంగానే ఇవ్వాలి. ఎరుసుకుని ఎరుసుకుని ఉండాలా? అటు ఎరుసుకోవాల్సిన అవసరమే లేదు. మనకు పొరుత్వం ఉండాయినా లేదా అంటే ఒకే తావును పోయి చూసుకుంటుంటే ఈ మొత్తం ప్రజలకు ముట్టుపుల్లి వచ్చేసి మన దీనుడు చేసి ఇంకోటిని చూడవచ్చు. అడుతుంది ఈ జ్యోతిని చూసేస్తే ఎటన్నాళ్ళు ఒక విధంగా దీంట్లో లేట్ అయ్యేదానికి ఏం కారణం అంటే, జోసీయం చూసే వాళ్ళు జోసీయం మట్టుకు చూసిలేదు, తిరుమణ తగవల్ ఏర్పాటు కూడా వాళ్ళు చేసుకుని ఉంటారు. వాళ్ళకు పొరుత్వంగా వాళ్ళకి ఏది వచ్చినో 6 నెలల 1 సంవత్సరం మనం తల్లి పెట్టి 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 మనకు అయ్యో నా బిడ్డకు పెళ్ళే కాదా, 10 జాతకం చూసేస్తేనే ఓటు కూడా పొరుతం లేదే, నా బిడ్డకు సవ్వాయి దోషం ఉండాయినే, నా బిడ్డకు పెళ్ళి అవునా అంటే తవిచ్చుకుని ఉండే వేళ వాడి ఆ మనిషి ఒక జాతకాన్ని ఎత్తి చేయలేచ్చు. ఇంత జాతకం పాపావుకు పొరుతమా ఇరుకుది, ఇదో ముడుచుకలాము అని చెప్తున్నారు. సిక్కితే సారంటే మనం చేసే నెలమలదా మనం ఉంటామే కదా. ఒక కార్నర్ చేసి ఒక నిర్బంధానికి నడువులదా మనం ఆ కార్యాన్ని ఒప్పుకునేము. సరే ఇదో పండుగలాం చెప్తాము. ఆడ మనకు సరిగ్గా విచారించేదానికో మన తల్లి బిడ్డ దగ్గర నుండి వచ్చిన తగబలో అది లేకుండా పోయేటప్పుడు మనకు వాళ్ళకు కొద్ది పొరుతం లేకుండా విరోధాలు వచ్చేదానికి సంఘటనలు వచ్చేదానికి కొద్ది వైపు అయిపోవు. దాని నుంచి మనం ఏం చేయొచ్చునంటే, రెండు తరపును ఒకే జోసి గంట దగ్గర ఒకే వేళలు పోయి చూడండా, అయితే కానయ్యి లేదంటే అడుత ఘట్టం.
அட்டை போடுவாச்சு. அடுத்தது பொருளாதார அளவுன்னு வெட்டி மனமோ பெண்ணை நிர்ணயம் செய்துவிட்டு தாண்டில் பல சிக்கல் வச்சேதானிக்கு அதின் வாய்ப்பு உண்டாது. ஏமிட்ட மனக்கு உடிச்சு பையில் வசதிக்கு உண்டேவாளன்னு சூஸ்தே மனக்கு புத்தி சிக்கல் தான் உண்டு. மனக்கு சமங்கனோ லேது மனக்கு புத்தி கிந்தனோ உண்டேவாளன்னு மன சம்பந்தாலு சேசுக்கிட்டுவிட்டே பிரச்சனை லேகொண்டு போயேதானிக்கு அதின் வாய்ப்பு நெண்டா உண்டாது. பொய்யின தாவு மனக்கு மரியாதை உண்டு, ஒச்சின தாவும் வாழ்க்கு மரியாதை உண்டு. சின்ன தாவுலேருந்து நான் பெட்ட போய் வாக வசதிக்கு சௌக்கியங்க சௌரியங்க உண்டாலா அட்டன் தரிசிக்கு மனம் பெத்த இடால மனம் ஜெயசிவிட்டே வாழ்க்கு மனகு மானசீகங்க ஓ குறை உண்டுகினே உண்டு. ஆ குறலேகொண்டா மன விடலை ஏடக்கு போயினாலும் பாகுண்டாலா வாழ்வாங்க பாகுண்டாலா அட்டன் மன மனசில் வெட்டிதுவிட்டே ஜோதிடம் அட்டன் விஷயங்கள் மேற்கொத்திய கவனம் செலுத்தண்டா. அடுத்து பொருளாதாரம் வச்சு வாழ்க்கைன்னு நிர்ணயம் செய்ய ஒரு அளவுகோலுக்கு தயவு செய்து பெட்டதண்டா. மன விடலு பை பெர்த்லனே இன்டெலிஜென்ட் பாக சம்பாதிச்சேதானிக்கு தகுதி யோகிதை உண்டே விடலு. வாழ்ல ஆளு மோண்டு எதிரியர் எந்த காவசினாலும் சம்பாதிச்சு மணல்னு கூட கவனிச்சா இளகோல எதிர்காலம் பாகுண்டுன்ட்டு அனை நம்பிக்கைத்தோடுகா பொருளாதாரான அளவுகோலுக்கு பெட்டி தயவு செய்து மீறு பெண்ணினி நிச்சயம் செய்யதண்டா. இங்கோ சமயம் வேற கருத்தோடு நான் மிம்மல் சந்திச்சேன். நமஸ்காரம்.